కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది ప్రపంచాన్ని మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన నగరాన్ని మన పల్లెను కూడా వణికించేస్తోంది మరొకసారి ఇప్పటికే కరోనా మహమ్మారి గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు రెండు వేల ఇరవై మొత్తం కరోనా మహమ్మారితోనే గడిపేశాము రెండు వేల ఇరవై ఒకటైనా ప్రశాంతంగా ఉందాము అంటే మన నిర్లక్ష్యం వల్ల పూర్తిగా మన బద్ధకం వల్ల మనం తీసుకునే నిర్ణయాల వల్ల మనతో పాటు రెండు వేల ఇరవై వదిలే రెండు వేల ఇరవై ఒకటిలో కూడా అడుగు పెట్టేసింది కరోనా మహమ్మారి దీన్ని ఇప్పుడు అంతం చేయడం ఎలా అనేది మన చేతుల్లోనే ఉంది అయితే ప్రభుత్వం కూడా మళ్ళీ ఇప్పుడు లాక్డౌన్ బెల్ మోగించనుందా అంటే కొన్ని పట్టణాల్లో చూస్తుంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తం అవుతున్నారు టా ట్రాఫిక్ని నియంత్రించడంతో పాటు నగరాల్లో ప్రయాణించే వాళ్ళు టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ బైక్స్ మీద ప్రయాణించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కరోనా నిబంధనలు పాటించకపోతే గనక ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి కూడా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంది ఎవరైనా మాస్క్ లేకుండా మాత్రం ప్రయాణం చేస్తే వాళ్ళకి భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నారు నగరంలో ఎక్కడికక్కడ పోలీసులు చాలా అలర్ట్గా ఉన్నారు ఒకవేళ తప్పించుకుని వెళ్ళిపోయిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ బండి నెంబర్ మీద రిసిప్ట్ కూడా ఇంటికి పంపిస్తున్నారు వెయ్యి రూపాయలు జరిమానా అయితే విధిస్తున్నారు మాస్క్ లేకుండా ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఆ జరిమానా పెంచేందుకు కూడా పోలీస్ యంత్రాంగం సిద్ధమవుతుంది సో ఇక్కడ ఒకటి మాస్క్ పెట్టుకోవడం వల్ల పోలీసులు కలిసి వచ్చేది ఏమి ఉండదు అది ఖచ్చితంగా మన సేఫ్టీ ప్రికాషనే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఏదో తప్పించుకెళ్ళిపోయాం ఈ సందులోంచి వెళ్ళిపోయాం ఆ సందులోంచి వెళ్ళిపోయాయి నాకు ఫైన్ పడలేదు అనుకునే కంటే కరోనా నుంచి తప్పించుకోవడం అని ఆలోచిస్తే బెటర్ పోలీసుల నుంచి తప్పించుకున్నావా లేదనేది పక్కన పెడితే కరోనా నుంచి తప్పించుకోవాలి అంటే కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలి అంటే కనబడని ఆ మహమ్మారి మీద యుద్ధం చేయాలి అంటే మనం ఉపయోగించాల్సిన ఆయుధాలు మాస్కు శానిటైజరు సోషల్ డిస్టెన్సు వీటి విషయంలో మళ్ళీ ఇప్పుడు సర్కారు అలర్ట్ అవుతోంది ప్రజలకు ఆల్రెడీ కరోనాకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు ఆల్రెడీ మొదలుపెట్టింది ఇది ఏప్రిల్ నెల వరకు కొనసాగబోతున్నాయి ఈ నేపథ్యంలోనే మరొకసారి లాక్డౌన్ బెల్లం మోగే అవకాశం ఉంది అనేది కూడా జరుగుతున్న ప్రచారం దీదే గనక జరిగితే మళ్ళీ పాత రోజులు మళ్ళీ రిపీట్ అవుతాయా ఏంటనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి